nasıl geldi? Ama sahip olduğu yalan için okumadı. Hayır. Hayır. కానీ నాకు మన సాంప్రదాయం మన కర్ణాటక సంగీతం ఇవన్నీ నాకు తెలిసింది. కర్ణాటక సంగీతం కూడా శంకరాపురం సినిమా చూసినప్పుడు అదే పద్దూరు సినిమా సంబంధం లేదనుకుని దానికి శంకరాపురం సినిమా వచ్చాను. చిన్న వయసులో ఎడిట్ అయిపోయాడు ఎన్నిసార్లు చూసారో నాకే తెలియదు. అలాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసి అలాగే నాకు ఇష్టమైన సినిమాలు అయితే తీసి శంకరాపురం స్వామి సప్తపది ఇలాంటి సినిమాలు ఇప్పుడు సినిమాలో రాకపోతే కలుసుకున్నాయి తర్వాత నాకు ఆయన్ని వాళ్ళు కలుసుకునే సమ సందర్భం నాకు రాలేదు. కానీ విధంగా నాకు వాళ్ళు కలుసుకుంటే చాలా బాగుంది. అలాగే మేము దాదా సాహెబ్ పాల్కే అవార్డు వచ్చిన సందర్భంలో 5 పైన వస్తున్నది తిరుగుతుంది. వీర విశ్వనాథ్ గారి బెస్ట్ ఫిల్మ్స్ అంటే ఆయన తీసినవన్నీ గొప్ప చిత్రాలే. అందులో ఒక ఇందాక కళ్యాణ్ గారు పైన ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు ఏంటంటే అందులో నుంచి ఒక 12 సినిమాల్ని ఒక డిస్క్ సెట్గా తీసి అంటే దాని తాలూకు కరస్పాండింగ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ వీడియో రైట్స్ ఉన్న వ్యక్తుల దగ్గర కానీ మాట్లాడి మిగతా కొంతమంది మిత్రులతోటి వాళ్ళతో అందరితో దీన్ని కొంచెం అనుసంధానం చేసి ఒక డిస్క్ సెట్గా దాన్ని తీసి ఒక లిమిటెడ్ ఎడిషన్ లాగా కొన్ని కాపీలు మాత్రం ప్రింట్ చేసి ఆయన పట్ల మాకున్న ఇష్టాన్ని కానీ అభిమానాన్ని కానీ ప్రకటించాలి గౌరవాన్ని అని నా కళ్యాణ్ గారు అన్నారు. మాకు ఐడియా నచ్చింది దాన్ని అతి త్వరలోనే ముందుకు తీసుకెళ్ళి విత్ఇన్ నేను ఈ ఇయర్లోనే మోస్ట్లీ దాన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి రియలీ వెరీ స్పెషల్. సో కొన్ని అవార్డులు కొంతమందికి ఇచ్చినప్పుడు అవార్డులకే గౌరవం వస్తుంది. నిజంగా చెప్పాలంటే దాదాసాహెబ్ ఫాల్కే వచ్చిన తర్వాత నాకు నిజంగా వీటి మీద నాకు నమ్మకం పెరిగింది. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఆయన. సో ఆయన గురించి మాట్లాడడానికి ఇందాక కళ్యాణ్ గారు చెప్పిన మాకు స్థాయి కానీ అర్హత కానీ వయసు కానీ అనుభవం కానీ ఏమీ లేవు. కేవలం ఆయన పట్ల మాత్రం అభిమానం గౌరవం మాత్రమే ఈ మాటలు మాట్లాడగలిగేసారు. స్వాతి గురించి చూసినప్పుడు అనిపిస్తుంది సినిమా స్వాతి దాని తర్వాత చేస్తారో లేదో అని నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదు. అనేది స్వయం కృషి చేసినప్పుడు కానీ షూటింగ్ వెళ్ళేవాడు అసలు ఆయన ముందు నాకు యాక్టింగే నాకు రాదు కాబట్టి అడిగి అసలు ఇప్పుడు అంత స్థాయి ఆలోచన రాలేదు. శుభలేఖ శుభలేఖ నేను శుభలేఖ చూసాను. శుభలేఖ ఒకటి చాలా ఇష్టం. బాగా ఇష్టమైన సినిమా అంటే ఒక్క సినిమా అని చెప్పలేదు నాకు బాగా ఉంది. నాకు శంకరాబాద్ ఉంటాను శుభలేఖ స్వయం కృషి స్వాతి ఇష్టంతో నాకు కథ నడిపిన విధానం నేను అందరి ప్రేక్షకులు థ్యాంక్ యూ.